మిషన్ భగీరథలో భాగంగా గ్రామీణ ప్రజలకు తాగునీరు అందించే పాలేరు వరంగల్ వాటర్ గ్రిడ్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. వచ్చే 30 ఏళ్ల పాటు తాగునీటి అవసరాలు తీర్చేలా ఈ వాటర్ గ్రిడ్ నిర్మాణం జరిగింది. ఈ పథకం కాంట్రాక్టు పనులను ఎంఈఐఎల్ చేపట్టింది. 2019 మార్చిలోనే కమిషన్ చేసిన పాలేరు వరంగల్ వాటర్ గ్రిడ్ పథకం నిర్వహణ బాధ్యతలు కూడా ఎంఈఐఎల్ 10 ఏళ్ల పాటు చేపడుతుంది. వరంగల్ రూరల్ మహబూబాబాద్ జిల్లాల్లోని 17 మండలాలు, ఖమ్మం జిల్లాలోని 1 మండల పరిధిలో 1694 ఆవాసాలకు రోజు తాగునీరు అందించేలా ప్రభుత్వం ఈ వాటర్ గ్రిడ్ను డిజైన్ చేసింది. ఈ వాటర్ గ్రిడ్ కోసం పాలేరు రిజర్వాయర్ నుండి నీటి సేకరణ చేస్తారు. ఇందుకోసం ఖమ్మం జిల్లా మధిరపురంలో 170 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం జరిగింది. ఇది తెలంగాణ మిషన్ భగీరథలో మొట్టమొదటి అతిపెద్ద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు. ఈ వాటర్ గ్రిడ్లో 18 రిజర్వాయర్లు, 11 ఓవర్హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, మొత్తం 13 పంప్ హౌస్లు, 26 సంపులు ఎంఈఐఎల్ నిర్మించింది. 118 కిలోమీటర్ల MS పైప్లైన్, 2085 కిలోమీటర్ల HDPE పైప్లైన్, 399 కిలోమీటర్ల DI పైప్లైన్తో పాటు ఇంటర్నల్ కనెక్షన్ల కోసం 2500 కిలోమీటర్లు పర్మనెంట్లీ లూబ్రికేటెడ్ హై డెన్సిటీ పాలిథైన్ డక్ట్ PLB HDPE పైపులు ఏర్పాటు చేసింది ఎంఈఐఎల్.